ఆలపాటి రాజా మినిస్టర్ గా ఉన్నప్పుడు చూసా నేను. ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆస్ట్రేచర్ ఏంటి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఓడిపోయారు అనుకోండి, రేపొద్దున రావచ్చేమో, ఆయన పక్కన కూర్చుంటే ఎట్లుంటది, లేకపోతే దేవినేనోమా ఓ మంత్రిగా చేశాడు, ఇప్పుడు ఇవాళ వచ్చి ఇంకొక ఎమ్మెల్యేను ఇంకో మంత్రి ఎదురుకుండాను కూర్చోవాలంటే ఎట్లుంటది, ఇదే పార్టీలో ఇంకొక మంత్రి అయితే వీళ్ళకి వాల్యూ ఉండదు. ఇప్పుడు ఆయన పేరు నెట్టం రఘురు, బాగా గుర్తు, ఎక్సైజ్ మంత్రిగా ఎరగదీశాడు ఆయన, అద్భుతమైన స్ట్రేచర్ మెయింటైన్ చేశాడు. ఇవాళ ఆయన ఇంకొక ఎదురుకుండా నేల మీద కూర్చోవాలంటే, పైన వాళ్ళు బెంచ్ మీద కూర్చుంటే వీళ్ళ కింద కూర్చుంటే ఎట్లాంటి గిల్టీనెస్ ఉంటుంది? ప్రాంతీయ పార్టీలో ఇది తప్పదు. తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ దశాబ్దాలుగా ఉన్నారు కాబట్టి అలవాటు పడిపోయారు. వైసీపీ వాళ్ళకి ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి కొంత అలవాటు పడడానికి ఇబ్బంది అవుతుంది. సీఎంలే మారిపోతున్నారు నిన్నటి వరకు కేసీఆర్ అంటే ఒక ఇది కింద ఉంది తెలంగాణ. ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి గారి ముందు ఆయన మాజీ సీఎం, ఈయన సీఎం కాకపోతే కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఇటువంటి నిర్ణయాల వల్ల. వైసీపీలో ఒకసారి చేసిన ఎమ్మెల్యే రెండోసారి ఉండడు, సింగిల్ టర్మ్ కే పర్మనెంట్ అయి అవుతారు అనేది కూడా ప్రచారం. అట్లా అనుకోవడానికి లేదు కదా, ఇప్పుడు 40-50 దగ్గరే కదా. ప్రాంతీయ పార్టీలో అట్లా మార్చకపోతే అంటే మీకు ఏమవుతుందంటే కొత్త ఒక వింత పాత వింత. వెరీ సింపుల్ లాజిక్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా? చెప్పింది చెప్పినట్టు టైం కేస్తున్నాడు ఎవడన్నా ఉన్నాడా? లేదు. నాడు నేడు కింద స్కూలు బాగు చేసినోడు ఎవడన్నా ఉన్నాడా? లేకపోతే గనక అమ్మ ఒడి అని చెప్పి పిల్లల్ని కూడా, స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళమన్నాడు ఎవడన్నా ఉన్నాడా? ట్యాబ్లెట్ ఇచ్చినోడు.